మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేసేలా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో జీవో కాపీలను తగులబెట్టారు. సీఎం జగన్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీకి చెడ్డపేరు వస్తోందంటున్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్తో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. మీడియాను హరించే విధంగా మీడియాకు సంకెళ్లు వేసేందుకు ఏదైనా వార్తలు రాస్తే వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు ఒక జీవో రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ జీవోను నిరసిస్తూ ఈరోజు టీడీపీ స్టేట్ కార్యాలయంలో ఆ జీవోని తగలబెట్టడం కూడా జరిగింది. అయితే మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దీన్ని ఏమనుకుంటారు? అసలు ఈ స్వేచ్ఛ అనేది ఎందుకు ఇచ్చే? జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గమైన ఆలోచనలకి పరాకాష్ఠగా ఈరోజు మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే ఉత్తర్వు 2430 పేరుతో విడుదలైందనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణమే అదే వేదిక మీద నుంచినే కొన్ని పత్రికల మీద సవాల్ చేశారు, కొన్ని పత్రికలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆ రకంగా తన నియంతృత్వ విధానాల్ని, తన దుర్మార్గమైన ఆలోచనల్ని బహిరంగంగానే బయటపెట్టారు. అదే క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు సోషల్ మీడియాలో ఎవరైనా ముఖ్యమంత్రికో ప్రభుత్వానికో వ్యతిరేకంగా పోస్టులు పెడితే తీసిపోయి వారాల తరబడి జైళ్లలో వేస్తూ ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఈ అధికార పార్టీ నాయకుల దురాగతాలు చూడాల్సి వస్తుందో అని భయం వేస్తుంది. కాబట్టే ప్రజాస్వామ్యవాదులు, పత్రికా స్వేచ్ఛను కోరుకునే మేధావులు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, ప్రజా సంఘాలు, పాత్రికేయ సంఘాలన్నీ కూడా ఒక్కటై ఈరోజు ఈ చీకటి జీవో మీద పోరాటం సాగించాల్సిన తరుణం ఆసన్నమైంది. కాబట్టి అందరూ ఐకమత్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన విధానాలను నిరసిద్దాం, ఎదిరిద్దామని మేమందరినీ కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీసుకున్న పోస్టుల మీద అరెస్ట్ చేస్తున్నారంటారు. ప్రధానంగా ఏది మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కానివ్వండి, లోకేష్ గారి మీద ఉండి టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు వైసీపీ మీడియా సెల్లు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అసలు వైసీపీ కార్యకర్తల జోలికి వెళ్ళేదానికే పోలీసులు భయపడతా ఉంటారు. వాడు తప్పులు చేసినా, వాళ్ళ మీద ఫిర్యాదులు చేసినా, ఆ ఫిర్యాదులను కనీసం రిజిస్టర్ చేయడం లేదు. చర్యలు ఎట్లన్నా పోనీ కనీసం ఆ ఫిర్యాదులనే రిజిస్టర్ చేయడం లేదు. కాబట్టే ఈరోజు ఎవరూ మాట్లాడకూడదు, ఎవరూ ప్రశ్నించకూడదు, ఎవరు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదనే ఒక నియంతృత్వ ధోరణి జగన్మోహన్ రెడ్డి గారిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొండి ప్రభుత్వాన్ని, మొండి ముఖ్యమంత్రిని మనం మెడలు వంచేదానికి అవకాశం లేదు. కాబట్టి అందరము ఒక్కటై ఈ నిరంకుశ విధానాలు, ఈ చీకటి ఉత్తర్వులు, వీటిని నిరసించాల్సిన సమయం వచ్చిందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక చీకటి ఉత్తర్వులను అందరూ కలిసికట్టుగా పోరాడాలి, మరియు ఏదైతే ఇప్పటి ప్రభుత్వంపై ఏదైతే వార్తలు రాస్తాను వార్తలు రాస్తే వాళ్ళని దాదాపు శిక్షిస్తామని చెప్పి అనేది ఒక చీకటి రాజ్యం అని చెప్పి కాల శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామ్యాన్ షణ్ముఖతో రవీంద్ర, గుంటూరు.